ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు తాగునీటి కోసం కర్ణాటక ప్రభుత్వం నారాయణపూర్ నుంచి విడుదల చేసిన నీరు ఇంకా తెలంగాణ సరిహద్దుకు చేరుకోలేదు. దీంతో కర్ణాటక విడుదల చేసిన నీరు వస్తుందో, మధ్యలోనే ఆవిరవుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణమ్మ తెలంగాణలో మొట్టమొదటిగా అడుగుపెట్టే నారాయణపేట జిల్లా కృష్ణ మండలం తంగిడి వద్ద నుంచి మా ప్రతినిధి రవికుమార్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎప్పుడు నిండు కుండలా కనిపించే కృష్ణమ్మ ఇప్పుడు పూర్తిగా మూగబోయింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తాగు సాగునీరు అందించే కృష్ణమ్మ ఇప్పుడు జాడనే కనిపించడం లేదు. పూర్తిగా ఎండిపోయి బీటలు వారిపోయింది. అసలు గత ఏడాది కాలం నుంచి సాగునీరే లేదు, ఇక ఇప్పుడు తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఇది దృష్టిలో పెట్టుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు తర్వాత విషయం కానీ ఇప్పుడు కనీసం ప్రజలకు తాగునీటి అని అందించాలనే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కనీసం 3 టీఎంసీ నీరునన్నా వదలండి, తాగునీటి కష్టాల కోసం తాగునీటి కష్టాలు తీరుతాయని. కానీ ఆ మాట కేసీఆర్ విజ్ఞప్తికి తెలంగాణ రాష్ట్ర కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2.5 టీఎంసీల నీటిని వదిలేందుకు నిర్ణయించుకుంది. ఇచ్చిన మాట ప్రకారం 4 రోజుల క్రితం 11,000 క్యూసెక్ల నీటిని ఇక్కడ వదిలింది. అయినా కర్ణాటక రాష్ట్రంలో అక్రమంగా మధ్యమధ్యలో గిరిజాపూర్ గుండెల దగ్గర అక్రమంగా నిర్మించిన బ్యారేజ్ల కారణంగా ఒకేసారి గిరిజాపూర్ ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలోని గిరిజాపూర్ ప్రాంతంలో 8 ఫీట్ల మొర బ్రిడ్జి నిర్మించడంతో అక్కడనే నీటిని ఆగిపోయే పరిస్థితి ఏర్పడ్డది. 4 రోజులైనా 11,000 క్యూసెక్ల నీటిని వదిలినా ఈరోజు వరకు కూడా 4 రోజులు దాటిపోయినా ఈరోజు వరకు కూడా కృష్ణమ్మ జాడనే కనిపించడం లేదు. కర్ణాటక రాష్ట్రాన్ని బంధాలను తెంచుకొని ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్రంలోకి అడుగుపెట్టే ఇది ఈ ప్రాంతంలో ఇప్పుడు కృష్ణమ్మ జాడని కనిపించడం. చుక్క నీరు కూడా 11,000 క్యూసెక్ల నీటిని వదిలినా ఈరోజు వరకు చుక్క నీరు రాలేదు. ఇదే రైతుల ఆందోళన వ్యక్తమవుతుంది. అసలు తెలంగాణ రాష్ట్రం కృష్ణానది సంబంధించి ప్రాజెక్ట్ అయిన జూరాల ప్రాజెక్టు ఇక్కడ నుంచి దాదాపు 60 కిలోమీటర్లు ఉంటుంది. 60 కిలోమీటర్ల మేర ఇంకా ఇక్కడి వరకే నీరు వదిలిన నీళ్ళు ఇక్కడ వరకు రాలేదు. ఇంకా 60 కిలోమీటర్ల మేర ఎందు అసలు వస్తున్నాయా రావా, అసలు తాగునీటి కష్టాలు తీరుతాయా లేదన్నది ప్రశ్నార్థకమే మిగిలింది. అయితే ఇప్పుడు వదిలిన నీరు కూడా ఎండ ఉష్ణోగ్రత కారణంగా భూమిని కించుకునే పరిస్థితి కూడా ఏర్పడింది. దీంతో ఇక్కడ అసలు ఇక్కడి వరకు రాని పరిస్థితి అని అందరిలో ఆందోళన వ్యక్తమవుతుంది. కృష్ణా నది తీర ప్రాంతం నుంచి కెమెరా పర్సన్ శేఖర్ గౌడ్తో రవికుమార్, TV5, మహబూబ్ నగర్. గతేడాది అప్పటి మంత్రి హరీష్ రావు కోరిక మేరకు తాగునీటి కోసం ఒక టీఎంసీ నీటిని కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిందంటున్నారు తంగిడి గ్రామస్తులు. ఆ నీరు జూరాలకు కాదు కదా, కనీసం తెలంగాణ సరిహద్దును కూడా తాకిన దాఖలాలు లేవంటున్నారు. అయితే కృష్ణానదిపై కర్ణాటక అక్రమ బ్యారేజీల నిర్మాణాలను అడ్డుకుంటే ఈ పరిస్థితి ఉండదంటున్నారు. తంగిడి గ్రామస్తులతో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. కృష్ణమ్మ బీటలు వారిపోయింది. ఒక పక్క సరైన వర్షాలు లేక మరోపక్క కర్ణాటక రాష్ట్రంలో అక్రమంగా బ్యారేజ్ నిర్మించడంతో కృష్ణమ్మ ఎండుముఖం పట్టిపోయింది. సాగునీరే కాదు, తాగునీటికి కూడా కష్టాలు ఏర్పడ్డాయి. ఇది దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కర్ణాటకని విజ్ఞప్తి చేశారు. 2.5 టీఎంసీ నీటినైనా వదలండి తాగునీటి కోసమని. అయితే కర్ణాటక ప్రభుత్వం స్పందించి 1.5 టీఎంసీ నీటిని వదలడంతో ఇప్పుడు అందరిలో ఆశలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు మనం ప్రస్తుతం కృష్ణమ్మ అడుగు పెడుతున్న తంగిడి గ్రామంలో ఉన్నాం. మరి ఈ తంగిడి గ్రామం రైతులు లేవంగానే తెల్లవారుజామునే చూసేది కృష్ణమ్మ నీటిని. మరి ఆ కృష్ణమ్మ నీటిని చూడక ఎన్నో రోజులు అవుతుంది అంటున్నారు. మరి ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం వదిలిన కృష్ణనీటి ఇప్పుడు ఇక్కడ చేరుకుందా లేదా చెప్పేందుకు తంగిడి గ్రామం రైతులు మన దగ్గర ఉన్నారు, వారి మాటలు అడిగి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్గా అయితే నీళ్ళు లేవు సార్. ఒకటేమంటే బ్రిడ్జులు ఎన్ని ఉన్నాయంటే తింతిని మోనేష్కా నుంచి గూగాలు మరి గురిజాపూర్ ఇక్కడ 4 బ్రిడ్జులు కమ్ బ్యారేజ్ చేసినారు కాబట్టి ఇక్కడ వచ్చేలోపు ఆ నీళ్ళు అక్కడనే స్టాక్ అవుతాయి. ఆ దాంట్లో గురిజాపూర్ దగ్గర ఏమన్నంటే బ్రిడ్జిల నుంచి రాయచూర్కి రాయచూర్ థర్మల్ పవర్ స్టేషన్కి నీళ్లు పైప్ లైన్ ద్వారా తోడుకొని వెళ్తున్నారు కాబట్టి మన ఊరికి రావడానికి చాలా ఇబ్బంది ఉంది. ఆ వచ్చినా రావచ్చేమో కానీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే రాలేదు. ఇక్కడ యాదగిరి నుంచి వస్తేనే మన భీమైకి వస్తాయి నీళ్ళు, లేకపోతే రావు. అందు గురించి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు 12 ఏడా గూడూరు దగ్గర, ఆ గూడూరు దగ్గర మొత్తం చిమ్ట చేసేసినారు. ఇక్కడికి ఎందుకు ఒక్క చుక్క నీళ్ళు రాకుండా మన గూడూరు కడపై మన బ్రిడ్జి తీస్తేనే మనకు నీళ్ళు అందుకుంటారు, లేకపోతే అందుకుని ఇప్పటివరకు ఒక చిక్క నీళ్ళు రావట్లేదు. ఇప్పుడు 6 నెలల నుంచి ఒక్క చుక్క నీళ్ళు లేదు. అంటే ఇప్పుడు 3 రోజుల క్రింద నీటిని వదిలింది కదా, వదిలితే వదిలినారు కానీ ఇక్కడ అవన్నీ ఉన్నా కదా సెటర్లు అవన్నీ తీసుకుంటేనే వచ్చేస్తా, లేకపోతే రావాలి. మనకు భీమకి రావాలంటే నారాయణపూర్ నుంచి కాలువ ఉంది, ఎక్కడ షాపూర్ ఇక్కడ షాపూర్ పైన కాలువ ఉంది, కాలువ నుంచి భీమకి రావాలి. అవి భీమా నుంచి ఇక్కడ కృష్ణమ్మకి దేరుతాం మొత్తం ఈ డ్యామ్కి జూరాలకే వస్తాం అన్నీ.
అసలు రాలేదు ఇది వరకు. ఏమి సుక్క కూడా లేవు, మొత్తం ఎండిపోయినవి సుక్క కూడా లేవు, దూడ కూడా లేవు, గొర్రెలు కూడా లేవు, మనుషులు కూడా తాగనికి ఇబ్బందులు ఉన్నవి, వానలు లేవు, ఏం లేవు. కర్ణాటక రాష్ట్రపతి ఒప్పందం ప్రకారం ఈరోజు 3 రోజులైంది 11,000 క్యూసెక్ల నీటిని వదిలి 3 రోజులైనా ఈ రోజు వరకు తంగిడి గ్రామానికే చేరుకోలేదు. ఇక అసలు చేరుకుంటాయా లేదా అనేది ఇక్కడ రైతుల్లో ప్రశ్నార్థకం. తంగిడి గ్రామం నుంచి కెమెరా పర్సన్ శేఖర్తో రవికుమార్, టీవీ5, మహబూబ్ నగర్.